తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న విజన్ 2047 సాకారమైతే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 అవుతుందని సినీ నటుడు రజనీకాంత్ జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సభలో రజనీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. రజనీకాంత్ ప్రసంగానికి చంద్రబాబు ఉబ్బితబ్బిమయ్యారు. రజనీకాంత్ తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత చంద్రబాబు ఆయనను గాఢంగా ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన ప్రసంగంలో ఈ సభను చూస్తుంటే రాజకీయం మాట్లాడాలనిపిస్తుందన్నారు. కానీ రాజకీయం మాట్లాడవద్దని అనుభవం చెబుతోందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును దీవిస్తుందన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, ఆయన ఘనత దేశ విదేశీ నాయకులకు కూడా తెలుసని అన్నారు. హైదరాబాద్ ను హైటెక్ నగరంగా చంద్రబాబు మార్చారని కొనియాడారు. ఇటీవల చాలా కాలం తర్వాత హైదరాబాద్ ను సందర్శించాను. నేను హైదరాబాద్ లో ఉన్నానా లేక న్యూయార్క్ లో ఉన్నానా అనిపించిందని రజనీకాంత్ పేర్కొన్నారు. హీరోగా తన తొలి సినిమా పేరు భైరవి అని రజనీకాంత్ గుర్తు చేశారు. పాతాళ భైరవి సినిమా గుర్తుకొచ్చి హీరో పాత్రకు ఒప్పుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్ దుర్యోధనుడి పాత్ర చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రభావం తనపై చాలా ఉందని, గద పట్టుకుని ఎన్టీఆర్ ను అనుకరించేవాడినని తెలిపారు. ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చానని, ఎన్టీఆర్ క్రమశిక్షణ పాటించేవారని కొనియాడారు. దాన వీర శూర కన్నలో ఎన్టీఆర్లా ఉండాలనుకున్నానని, ఆయనలాగా మేకప్ వేసుకుని ఫోటో దిగి తన స్నేహితుడికి చూపించానని గుర్తు చేశారు. తాను కోతిలా ఉన్నానని తన స్నేహితుడు అన్నాడని ఈ సందర్భంగా రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు గురించి, ఆయనతో తన తొలి పరిచయం గురించి రజనీకాంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి. జ్ఞానం చెప్తుంది, బుద్ధి చెప్తుంది, ఎలా ఏమి మాట్లాడాలని. సమర్థత్వం చెప్తుంది ఎలా మాట్లాడాలని. సభ చెప్తుంది ఎంతసేపు మాట్లాడాలని. అనుభవం చెప్తుంది ఏమి మాట్లాడాలా ఏమి మాట్లాడకూడదు అని. ఈ ఇప్పుడు ఈ సభలో ఇక్కడ ఈ సంచలన, ఈ ఫ్లాగ్స్ అంతా చూసేటప్పుడు రాజకీయం మాట్లాడాలా అనిపిస్తుంది. కానీ అనుభవం వద్దురా రజని, వద్దు, జాగ్రత్త, రాజకీయ ఇక్కడ మాట్లాడొద్దు అని అనుభవం చెప్తుంది. కానీ మన ఆప్త మిత్రుడు, రాజకీయ నేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండేటప్పుడు కొద్దిగైనా మన ఆయన గురించి రాజకీయాలు మాట్లాడకపోతే అది సభ నాగరికం కాదు. కొద్దిగా రాజకీయం మాట్లాడితే కూడా మీ పత్రిక దయచేసి అది ఏమైనా అది ఇలాగా ఇలాగా అది ఇచ్చేసేటండి. చంద్రబాబు నాయుడు గారు 30 ఏండ్ల నుంచిన మిత్రుడు, 30 ఏండ్లు. నా మిత్రుడు మోహన్ బాబు గారు పరిచయం చేయించారు. పరిచయం చేసేటప్పుడే మోహన్ బాబు చెప్పారు, ఒరే పెద్ద నాయకుడు అవుతారా అని. హైదరాబాద్ వెళ్ళేటప్పుడంతా నేను చంద్రబాబు గారిని కలిసేవాడిని, మాట్లాడేవాడిని. ఆయనతో ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు నా జ్ఞానం పెరిగింది. ఆయన విషన్, జనాలకు వచ్చి ఎంత మంచిది చేయాలి అని 24 అవర్స్ సర్వతా అదే ఆలోచన. అండ్ ఇండియన్ పాలిటిక్స్ మాత్రం కాదు, వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు. ఆయన వచ్చి ఒక దీర్ఘదర్శి, ఈజ్ ఎ విజనరీ. ఇది నేను చెప్పేది కాదు, ఇండియాలో ఉన్న అన్ని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళకంతా తెలుసు చంద్రబాబు గారి ఘనత ఏంటి, ఆయన టాలెంట్ ఏంటి అనేది. ఇక్కడ ఉండే వాళ్ళకంట
బయట వాళ్ళకు చాలా బాగా తెలుసు. ఆయన మిషనరీ ఇదే ఎగ్జాంపుల్, 1996-97 చెప్పారు ఆయన 2020 విజన్ 2020 అని. ఐటీ ఎలా ఫ్యూచర్ ఉంది, ఎలాగవుతుంది డిజిటల్ వరల్డ్, అప్పుడు ఎవరు ఊహించలేదు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఆయన అదే మాట్లాడే మాదిరి కాదు, అదే హైదరాబాద్ని ఐటీ సిటీ, హైటెక్ సిటీగా మార్చి ఈవెన్ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, బిజినెస్ టైకూన్స్ వాళ్ళంతా వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళ కంపెనీ అంతా ఇక్కడ స్టార్ట్ చేసి, అది వచ్చి అమెరికాలో ఉండేప్పుడు ఉంది, అమెరికా ఆస్ట్రేలియా అంతా ఉంది, ఇప్పుడంతా 1000 కాదు లక్ష మంది తెలుగు జనాలు ఆ ఫారిన్లో వచ్చి ఐటీలో పనిచేసి సుఖంగా సంతోషంగా లగ్జరీగా బతుకున్నారంటే దానికి ఈయన కారణం. ఆ హైదరాబాద్ మొన్న మన జైలర్ షూటింగ్లో చూశాను, జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్ ఆ పక్కన వెళ్ళాను, నైట్ 20-22 ఇయర్స్ తర్వాత ఆ పక్కన వెళ్ళాను. నేను ఇండియాలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు. ఆ హైదరాబాదు ఆ ఇండియాలోనే ఇలా ఉంది, ఎకనామికలీ అది ఎంత ఇదవుతా ఉంది అని అందరికీ తెలుసు. అది నేను కొద్దిగా ఇప్పుడు విన్నాను, చంద్రశేఖరరావు గారు, శ్రీ మాన్య శ్రీ చంద్రశేఖరరావు గారు కూడా దాని గురించి చెప్పుకున్నారు. సో అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు నాకొచ్చి ఎప్పుడు ఆయన పదవిలో ఉంటేనూ సరే, పదవిలో లేదంటేనూ సరే, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అడిగితే అప్పుడు వచ్చి నా అపాయింట్మెంట్ ఇచ్చి కంప్లీట్గా నాతో మాట్లాడతారు. నా జన్మదినంలో నా ఏ ఊళ్ళో ఉంటే, ఫారిన్లో ఉంటే కూడా, ఒక్క ఎక్కడుంటే కూడా ఫోన్ చేసి నాకు శుభాకాంక్షలు చెప్తాడు. ఆయన ఇప్పుడు 4 మంత్స్ బిఫోర్ ఆయనతో మాట్లాడే ఒక సందర్భం దొరికింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కాబట్టి అంత పని ఉండదు. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ ఏమేమి చేయాలి అని 2020-2047 కానీ వచ్చి ప్లాన్ వేస్తుంటాడు దీర్ఘదర్శిగా. ఆ ప్రాజెక్టు ఆ ప్లాన్ అంతా జరిగిపోతే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడో వెళ్ళిపోతుంది. అది జరగాలి ఆ దేవుడి వల్ల. అది జరిగేదానికి ఆయనకి ఆ దేవుడు ఆ శక్తి ఇవ్వాలి, ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మ ఆయనతో అంత ఉండి అది జరిగించాలి. దానికి వచ్చి ఆయన మంచి ఆరోగ్య ఆయుస్సు ఇవ్వాలని ఆయన ఆప్త మిత్రుడుగా దేవుడిని కోరుకుంటాను.